నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు భారీ వర్షాలున్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. అల్పపీడనం తుఫాన్గా మారితే ఈ నెల 17న తీరం దాటొచ్చని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారని, భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అది జనరల్గా సాధారణ వర్షం వచ్చినప్పుడు డ్రైన్ వాటర్ పోయేదానికి చేసింది, కానీ ఒక్కసారి బుడమేరు వాటర్ అంతా వచ్చేటి వాడు పడిపోవడంతో ఆ 20 అడుగుల నుంచి పోవడానికి 10 రోజులు పట్టింది. అక్కడ కూడా కొంత బ్లాక్ చేశారు, అక్కడ ఫ్రీగా ఉండింటే పోయేది, దాన్ని కూడా అంటే ఆ వెంటకి అవతల యువతలు ఆక్యుపై చేశారు. సో అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అందరు మున్సిపల్ కమిషనర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ అయింది, వీడియో కాన్ఫరెన్సు. ఒకటే చెప్పాం, ఈ మధ్య సిల్ట్ తీశారు, ఇంకా కొన్ని దగ్గర తీస్తున్నారు. జనరల్గా బాటిల్ నెక్స్ ఉంటాయి, అంటే వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అక్కడక్కడ వెడల్పు తగ్గిపోయి వాటర్ ఫ్లోగా అవన్నీ యాక్చువల్గా బాటిల్ నెక్స్ క్లియర్ చేయమన్నాం. ఇంకోటి వాటర్ పోయి ఫైనల్గా ఎక్కడైతే కాలువలో కలుస్తుంది మెయిన్ కెనాల్స్లో, ఆ మెయిన్ కెనాల్స్ దగ్గర బాటిల్ నెక్స్ ఉంటాయి, వాటిల్ని కూడా క్లియర్ చేయమని యాక్చువల్గా మున్సిపల్ అధికారులందరికి, ఇంజనీర్లకు వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఏంటంటే జీరో లైఫ్, జీరో హ్యూమన్ లైఫ్ లాస్. హ్యూమన్ లైఫ్ లాస్ ఎంతంటే జీరో ఉండాలి. దానికి ఏంటంటే లో లయింగ్ ఏరియాలో ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ ఫోర్కాస్ట్ చూస్తూ ఇమీడియట్గా వాళ్ళని సేఫ్గా ఉండే ప్లేసులకు షిఫ్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేయటం, వాళ్ళకి కావాల్సిన వాటర్ అరేంజ్ చేయటం, వాళ్ళకి కావాల్సిన టాయిలెట్ అరేంజ్ చేయటం, వాళ్ళకి ఏదైనా అవసరమైతే దుప్పట్లు లాంటివి సప్లై చేయటం, ఇవి చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అవి మున్సిపల్ కమిషనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. జీరో హ్యూమన్ లైఫ్ లాస్ ఈజ్ ఫస్ట్ అవర్ టార్గెట్. ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు. తర్వాత లో లయింగ్ ఉండే వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, డ్రింక్, తర్వాత వచ్చి టాయిలెట్స్కి ఇబ్బంది లేకుండా కావాల్సిన మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, ఇవి అరేంజ్ చేయమని యాక్చువల్గా అందరికి చెప్పడం జరిగింది. దీనికి అనేక టెక్నాలజీస్ ఉన్నాయి, డ్రోన్ స్కీమ్స్ అన్నిటి కూడా వాడమని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తర్వాత ఫ్లడ్ వచ్చిపోయిన తర్వాత, అంటే సైక్లోన్ కానీ దానివల్ల ఫ్లడ్ కానీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్కి ముందు జాగ్రత్తగా, అంటే అప్పటికప్పుడు